54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలను ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా శాఖ గ్రంథాలయం కనిగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జేవీవీ నాయకులు గయాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కనిగిరి ఎస్ఐ జి రామిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థి గ్రంథాలయానికి వెళ్ళి మహనీయుల చరిత్రను చదవాలన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని మంచి లక్ష్య సాధనలో సఫలీకృతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రత్యేక అతిథి అయిన మండల విద్యాశాఖ అధికారి జగన్నాథం ప్రసాదరావు మాట్లాడుతూ, గ్రంథాలయం విజ్ఞాన నిలయమని, వాటిలోని పుస్తకాలను అందరూ తప్పనిసరిగా చదవాలన్నారు. తద్వారా జ్ఞాన సముపార్జనతో జీవితం సాహసోపేతమైన జీవితానిగా మరియు ఆదర్శవంతమైన జీవితంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. జేవీవి నాయకులు గయాజ్ మాట్లాడుతూ, అంబేద్కర్ 60,000 పుస్తకాలను చదివి ప్రపంచ ప్రఖ్యాతి పొందారన్నారు. ఆర్థిక శాస్త్రంలో 2 సార్లు డాక్టరేట్ పొందిన ఏకైక వ్యక్తి అని, రాజ్యాంగ చరిత్ర సృష్టించిన ఆయనను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరిగిన వ్యాసరచన, వ్యక్తిత్వం, డ్రాయింగ్, కుర్చీలాట మరియు ఆటలు పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాదరావు మరియు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల హెచ్ఎం బి భారతి, గ్రంథపాలకుడు షేక్ అహ్మద్ షరీఫ్, కేటీసీ పాపారాయుడు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అతి పెద్ద లైబ్రరీ అయినటువంటి లండన్ లైబ్రరీలో ఆయన చదివినటువంటి పుస్తకాలు ఏదో తెలుసా? 60,000 పుస్తకాలు చదివినటువంటి గొప్ప మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన మన రాజ్యాంగంలో రాశారు. చాలా గొప్ప వ్యక్తి. 3 వ్యక్తులు అక్కడ జెనీవా నుంచి, ఇండియా నుంచి, ఇంకా వేరే ఇంకో దేశం నుంచి 3 వ్యక్తులు మాత్రమే గొప్ప మేధావులు. అన్ని పుస్తకాలు చదివినటువంటి గొప్ప మేధావి. 1 లక్ష పేజీలు రాశారు ఆయన. 1 లక్ష పేజీలు ఎవరికి సాధ్యం? ఒక రైటర్గా 1 లక్ష పేజీలు పెన్ను పెట్టి 1 లక్ష పేజీలు రాశారు అంటే అన్ని పుస్తకాలు చదివారు. దాదాపు 20,000 పుస్తకాలు బౌద్ధ మతం గురించి సెర్చ్ చేసి అన్ని పుస్తకాలు రాశారు. మనకి రాజ్యాంగం రాసిన 1 లక్ష పేజీలు రాస్తే కానీ రాజ్యాంగంలో కొన్ని వాటిలో గుర్తించబడినటువంటి కొన్ని అంశాలని భారతదేశం తీసుకుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.